ఈ బులెటిన్ను మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. నమస్తే, వెల్కమ్ టు ఏవెంటీవీ తెలుగు న్యూస్. నేను మనీష. ఇక ఊరాలకు వెళితే విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ విజయనగరం జిల్లా బొబ్బిల్లో సిఐటియు నాయకులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఎందరో ప్రాణత్యాగాలతో ఉక్కు పరిశ్రమను దక్కించిందని సిఐటియు నాయకులు రెడ్డి వేణు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులు వేమిరెడ్డి లక్ష్మీనాయుడు, రాష్ట్ర ఉపాధ్యాయ నాయకురాలు టి విజయ గౌరి, రిటైర్డ్ టీచర్ నాయకులు రాజు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మోడీ ప్రభుత్వ విధానం అన్ని వర్గాలకి నష్టం చేసేది. ఈ విధానాల్ని ప్రజా ఉద్యమాలు ప్రజా పోరాటాలు ద్వారానే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ విశాఖ ఉక్కు రక్షించుకోవడానికి ఈ భాగంలో మా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఏకైక పెద్ద ఫ్యాక్టరీ ఏదైనా పెద్ద పరిశ్రమ వామన్రావు హత్యలో నిందితులు ఎంతటి వారైనా వదిలేది లేదన్నారు బీసీ జాతీయ కమిషన్ మెంబర్ సభ్యులు ఆచారి రంగారెడ్డి. జిల్లా కలవకుర్తిలో ఆయన మీడియాతో మాట్లాడారు. దుండగులు ఎంతటి వారైనా వదిలేదు లేదని బీసీ జాతీయ కమిషన్ సభ్యులు ఆచారి తెలిపారు. నిన్న జరిగినటువంటి సంఘటన పెద్దపల్లి జిల్లాలో రామగిరి మండలంలో కల్వచర్ల గ్రామంలో జరిగినటువంటి దారుణమైనటువంటి హత్య, ఈ హత్యలో మరణించినటువంటి వామన్రావు గారు, వారి శ్రీమతి నాగమణి గారు అతి దారుణంగా కిరాతకంగా ప్రజల సమక్షాన నరికి చంపడం అత్యంత హేయమైన చర్యగా కమిషన్ భావిస్తున్నది. ఎవరైతే నేరస్తులను వెంటనే శిక్షించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా న్యాయ విచారణ జరిపి నిందితులకు వెంటనే శిక్షించే విధంగా పోలీసు అధికారులు వేగంగా కేసును దర్యాప్తు చేసి నిందితులకు శిక్ష పడేలా చేయాలని చెప్పి కమిషన్ భావిస్తున్నది. ఈరోజు అనేక సందర్భాల్లో హైదరాబాద్ నడిబొడ్డులో కావచ్చు, ఇలాంటి సంఘటనలు నది రోడ్లపైన అతి కిరాతకంగా జరుగుతున్నటువంటి ఈ హత్యలని పోలీసులు నిర్దాక్షిణ్యంగా అణిచివేయాలని చెప్పి పోలీసు అధికారులను కూడా ఆదేశించడం జరుగుతున్నది. న్యాయవాద వృత్తిని చేపట్టి న్యాయం కొరకు ప్రజలకు సమస్యలని, ప్రజల యొక్క సమస్యల మీద కోర్టులో కానీ లేకపోతే ఇతరత్ర విధంగా న్యాయం. తూర్పు గోదావరి జిల్లా ఉమ్మడివరం నియోజకవర్గం ఐపోలవరం మండలం టీ కొత్తపల్లి గ్రామంలో వైఎస్సీపీ అభ్యర్థి పండు నళిని, ఆమె సోదరుడు పండు విజయ్ కుమార్ తమదైన శైలిలో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. చంద్రబంగా సర్పంచ్ అభ్యర్థి సోదరుడు వైసీపీ నాయకుడు పండు విజయ్ కుమార్ మాట్లాడుతూ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ పథకాలు గ్రామంలో ప్రతి ఒక్క కుటుంబానికి అందే విధంగా కృషి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు సవరపు శ్రీహరి, బీసీసీఎల్ నాయకులు దొమ్మేటి వెంకట దుర్గాప్రసాద్, ఎక్స్ ఎంపీటీసీ కోమనాపల్లి శ్రీను, లక్ష్మణరాజు, పచ్చిమేళ్ల దాసు తదితరులు పాల్గొన్నారు. Yeah.
ग्राम पंचायती सरपंच अभ्यर्थि पोंड नलिनी गारिकि पेट तरपुन मद्दत तेलुपुतू मरी समस्या मेन वाटर प्रॉब्लम ड्रैनेज प्रॉब्लम रोड समस्या वीटनी नेरवेर्चालनी अदे विधा मन गौरव शासन सभ्यु पोन्नट सतीश कुमार गारु मरि मा ग्रामानिकि अंडगा उंडि मरि मा सर्पंच अभ्यर्थि गारिकि सर्पंच गारु अयिन तर्वात माकु अंडा अंडदंडलु अंदिस्तारनि मरि ई संदर्भंगा कोरुतुन्नाम मरि प्रति विषयंलोनू कूडा माकु इंतवरकु कूडा सहकरिंचारु अदे विधंगा लोकल एलक्षन्लो मेमु सर्पंच अभ्यर्थिगा गेलिपिंचि मरि तीसुकोस्तां అదే విధంగా మాకు సహకార అధికార అండదండలు మా అందరికీ కూడా ఉండాలని సర్పంచ్ గారు కూడా మా సమస్యలు కంప్లీట్ చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను అధికార పార్టీతో పార్టీ అభ్యర్థిగా మరి మా సిస్టర్ కొండ నల్లి గారు పోటీ చేస్తున్నారు మరి మాకు ఇవాళ బొడుగు బలహీన వర్గాలందరూ కూడా మా వెనకాల ఉండి మరి నన్ను విజయపాదాల్లో నడిపించడానికి మరి ఎంతో కృషి చేస్తున్నారు మరి నేను వాళ్ళ కోసం ఊరి అభివృద్ధి కోసం వాటర్ సమస్య గాని ఏ సమస్య ఉన్నా మరి రోడ్డు సమస్య గాని వాళ్ళకి ఎక్కడ ఎవరకైనా పెన్షన్లు గాని ఏదైనా గాని మేము ఇప్పటికే పోల్ చేసాము ఇంకా ఎవరు ఆగిపోయినా గాని వాళ్ళందరికీ చేసి పెడతాము మరి మమ్మల్ని విజయపాదాల్లో నడిపిస్తున్న వీళ్ళందరూ అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన ఒకసారి ఆయన కూడా ఎదరామని ఎంపీటీ మరి ప్రతి ఇంటికి కూడా వెళ్ళినప్పుడు మాకు ఎన్నో సమస్యలు చెప్తున్నారు మరి ఇక్కడ డ్రైన్ ప్రాబ్లం చాలా ఉంది మరి అలాగే కూడా వాటర్ సమస్య ఉంది ఇంకా చాలా మందికి పెన్షన్లు కూడా ఉన్నాయి మరి ఆ సమస్యలన్నీ నేను తీర్చుతాను మరి నాకు అవకాశం ఇవ్వమని మరి వీళ్ళందరినీ కోరుకుంటున్నాను వీళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు అలాగే నేను వీళ్ళకి ఏ సమస్య ఉన్నా కూడా నేను మరి ఎంతో సతీష్ గారు నాకు అండగా ఉన్నారు ఎమ్మెల్యే గారు అండగా ఉన్నారు నేను వీళ్ళ కోరికలన్నీ తీర్చుతానని వీళ్ళందరికీ హామీ ఇస్తూ మరి నన్ను విజయపాదాలకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు మంత్రి వామనరావు నాగమణి దంపతుల దారుణ హత్య పట్ల షాద్ నగర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి భారీ ర్యాలీ చేపట్టారు ఈ హత్య కేసులో నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు న్యాయవాదులకు రక్షణ కల్పించాలని వీరంతా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు తరపున ముక్త ఖండంతో ఖండించడం జరుగుతుంది వారు నిన్న చనిపోయినటువంటి న్యాయవాదులు ఇద్దరు హైకోర్టు న్యాయవాదులు వారు రాజ్యాంగం ద్వారా ప్రసాదించినటువంటి ప్రజాస్వామ్య హక్కులను కాపాడడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్న ఈ సమయంలో వారిని చంపడం చాలా దురదృష్టకరము ఈ విషయం గురించి వెంటనే ప్రభుత్వం నిర్మల్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులను బహిష్కరించి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు అనంతరం నిర్మల్ బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సురేష్ మాట్లాడుతూ వామన్రావు హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు బాధిత కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు మా యొక్క
కాబట్టి మేము రీసన ఏదైతే మేము చెప్తున్నామో అవన్నీ ప్రభుత్వానికి తెలియజేయాలి. సార్ స్టేట్ గవర్నమెంట్ ఏదో ఉంది సార్, స్టేట్ గవర్నమెంట్ వరకు ఎటువంటి నేను చేయలేదు. దానిలో ఉన్నటువంటి ఎటువంటి విక్రయనైతే వారు హెచ్చరించి పెట్టి మేము అదే ఇంటలెక్చువల్స్ మనం అడ్వకేట్స్ మేము పోలీసులో మేమే ప్రొటెక్ట్ చేస్తున్నాం, పొలిటీషియన్స్ కు ప్రజల తరఫున ఉండే వ్యక్తులు ఉన్నాయి, మాకే రక్షణ లేనప్పుడు వారి డెమోక్రటిక్ ఏం జరుగుతుంటే దాన్ని అందులో చెప్తా ఉన్నాం సార్. ఇమీడియట్ యాక్షన్ తీసుకోండి, గవర్నమెంట్ రిపోర్ట్ చేయండి. పట్టపగలు గట్టు వామనరావు నాగమణి న్యాయవాద దంపతుల హత్యను చేసినటువంటి దుండగులను శిక్షించి సరైనటువంటి ఆ కుటుంబానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో మేము ఇవాళ తెలంగాణ బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ పిలుపు మేరకు మా నిర్మల్ న్యాయవాద సభ్యులమందరము విధులను బహిష్కరించినము. విశాఖ పశ్చిమ నియోజకవర్గ పారిశ్రామిక ప్రాంతంలో తనదైన ప్రత్యేక శైలిలో దూసుకుపోతున్నారు అరవయ వార్డ్ కార్పొరేటర్ అభ్యర్థి పెతకం శెట్టి శ్యామ్ సుధాకర్. ప్రజా సమస్యల పరిష్కారంలోనూ తన మార్కును చూపిస్తున్నారు. వార్డు పరిధిలో ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఎమ్మెల్యే గణబాబు దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరిస్తున్నారు. అరవయ వార్డు గ్రామ పెద్దలు మహిళలు యువత ఈయన ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈరోజు ప్రచారంలో భాగంగా 9వ రోజు అయితే ఈ ఇందిరా కాలనీ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్యామ్ సుధాకర్ గారు అయితే ఈరోజు వరకు కూడా విషయం ఏంటంటే ప్రభుత్వానికి సరైనటువంటి జవాబుదారిత ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తుందంటే పేదవాళ్ళు డబ్బులు ట్యాక్సుల రూపంలో చెల్లించి ఎన్ని చేస్తుంటే ఈ కొండవాల ప్రాంతాల్లో స్కీమ్ బిల్డింగ్లు ఇవన్నీ కట్టుకొని వాళ్ళకే ట్యాక్సులు పెంచే పరిస్థితులు ఇవాళ ఉన్నారు. అదే కాకుండా ఈరోజు ఒక రేషన్ విషయమే కానీ అలాగే చంద్రన్న బీమా, ఎవరైనా చనిపోతే చంద్రన్న బీమా ఇమీడియట్లీగా పేదవాడికి అందే ఇదిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దగ్గరుండి చూసుకున్నారు. ఇవాళ గ్రామ స్వరాజ్ అంటున్నారు, వాలంటీర్లు అంటున్నారు. ఈరోజు 9వ రోజు మేము గడప గడపకి ఇంటింటికి కూడా తిరుగుతూ ఈరోజు ప్రభుత్వ వైఫల్యం మీద ఈరోజు పాంప్లెంట్ అనేది ఒకటి రిలీజ్ చేసాం. ఆ పాంప్లెంట్తో పాటు ప్రభుత్వ వైఫల్యం ఏదైతే చెందిందో ఈరోజు ప్రజలకు వివరిస్తుంటే ఈరోజు ప్రతి మహిళలు కూడా ఈరోజు విశేష స్పందనంతో వాళ్ళు చాలా బాధాకరంతో ఈ ప్రభుత్వానికి ఒక ఛాన్స్ అని చెప్పి ఈరోజు ఓటేసాం. చాలా బాధపడుతున్నాం ఈరోజు. ఇప్పటికీ కూడా ఈ ప్రాంతం అంతా కూడా లేబరు వీళ్ళు ఏంటంటే కార్మిక సోదరులు వీళ్ళందరూ కూడా ఇద్దరు కూడా పనికెళ్తే కానీ అవి అవని పరిస్థితి ఈరోజు. అలాంటిది ఈరోజు వాళ్ళిద్దరూ పనికెళ్తే వచ్చే డబ్బులతో ఈరోజు రేషన్ తినడానికి రేషన్ తెచ్చుకునే పరిస్థితి ఉండేది, గవర్నమెంట్ ఇచ్చే రేషన్ మీద ఆధారపడి ఉండేది ఇది ఇదంతా కూడా. అలాంటిది ఈరోజు వరకు కూడా ఈ కొండ మీదకి ఇప్పటికీ కూడా రేషన్ రాలేదు. రేషన్ వచ్చే టైంకి వీళ్ళు పనికి వెళ్ళకపోతే అవదు. గతంలో రేషన్ డీలర్ ఏదైతే ఉండేదో వాళ్ళకి ఎప్పుడు అవకాశం ఉంటే ఏ రోజైతే పని లేదో ఆ రోజు వెళ్ళి వాళ్ళ చేతిలో డబ్బులు ఉండేటప్పుడు వెళ్ళి రేషన్కి వెళ్ళి రేషన్ తెచ్చుకొని హ్యాపీగా జీవనం సాగించేవారు. ఈరోజు పరిస్థితి అలాగే లేదు. మీకు ఇంటికి తెచ్చిస్తామమ్మా అని చెప్పి ఈరోజు కొన్ని వేల కోట్లు మాఫీ కోసం ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ వద్ద సిపిఐ నాయకుల ఆధ్వర్యంలో రైల్వే రోకోచ్ కార్యక్రమం చేపట్టారు. బీజేపీ తీసుకొచ్చిన రైతుల వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలని రైతులు చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా ఈ రైల్ రోకో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ రాష్ట రైతు సంఘ ఉపాధ్యక్షులు మూడప్పు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రం చట్టాలను వెనక్కి తీసుకుని రైతులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు ప్రజా సంఘాల నాయకులు లోకారి పోసెట్టి, కొండా రమేష్, బండి దత్తాత్రేయ, ఎస్ అరుణ్ కుమార్, కుంటాల రాములు, కేశవ్ దండేకర్, రావామన్ కేశవ్ తదితరులు పాల్గొన్నారు. నల్ల చట్టాలు రద్దు చేసిన వరకు మరి ఊరుకోదు. రైతు సంఘాలు, సిపిఐ పార్టీ, మరి అఖిల పక్ష పార్టీలు కూడా ఆందోళన చేస్తాను, ఆందోళన విరమించుకోలేదు. చట్టాలు విరమించుకునే వరకు ఉద్యమాలు కొనసాగుతున్నాయని చెప్పి ఇవాళ ఆదిలాబాద్ జిల్లా నుండి హెచ్చరిక చేస్తా ఉన్నాను. పెద్ద ఎత్తున అన్ని పక్షాల రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈ రైలు రోకో వేయడం జరిగింది. పోలీసులతోటి కేసులు పెట్టండి, జైల్లో పంపండి, కానీ చట్టాలను మాత్రం వెనుక తీరే వరకు, వెనుక తీసుకునే వరకు ఉద్యమాలు ఆగాయని చెప్పి ఇవాళ మేము రైతు సంఘం మరి రైతు సంఘం ఆధ్వర్యంలో హెచ్చరికలు చేస్తాం. నేడు ఏఐకేసీసీ ఆల్ ఇండియా కిసాన్ కోఆర్డినేషన్ కమిటీ పిలుపు మేరకు రైలు రోకో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గత 90 రోజులుగా రైతులు నల్ల చట్టాలను వెనుక తీసుకోవాలని ఈ బీజేపీ ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా
శాంతియుత పోరాటాలు ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి దేశవ్యాప్తంగా. దాదాపు బీజేపీ 18 రాష్ట్రాలు ఏదైతే పాలిస్తూ ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో ఇంకా ఎక్కువ ఉద్యమాలు బీజేపీ వ్యతిరేకంగా నడుస్తూ ఉన్నాయి. అంటే పూరా దేశంలో రైతాంగం అంతా ఒకటై ఏదైతే రైతు వ్యతిరేక చట్టాలు మోడీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిందో. హైదరాబాద్ యూత్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 21న చిక్కడపల్లిలోని అరోరా కాలేజీలో ఉచిత జాబ్ మేళా ఉంటుందని సంస్థ సీఓ మనీష్ వెల్లడించారు. ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్, డొమెస్టిక్, బీపీఓ, బ్యాంకింగ్ తదితర విభాగాల్లో సుమారు 50 కంపెనీలు పాల్గొంటున్నాయన్నారు. ఈ ఉచిత మెగా జాబ్ మేళా ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుందన్నారు. అభ్యర్థులు బయోడేటాతో పాటు 2 ఫోటోలు తీసుకుని రావాల్సి ఉంటుందన్నారు. This is Manish from Heis Placement Service Private Limited. Heis Placements are in 2015 lo start ayindi free job placements, security to software job placements ichukuntamu. Pan India lo Jammu nunchi Kanyakumari varaku ippudu varaku we have done 86 job fairs. So ippudu enti ante manam Home Minister Kishan Reddy garu blessings and Lakshman garu OBC Morcha minister gari బ్లెస్సింగ్స్ తోటి అరోరా కాలేజ్ చిక్కడపల్లిలో మనం ఒక జాబ్ మేళా చేస్తున్నాము. ఫెబ్ 21 రోజున 50+ కంపెనీస్ ఇంకా ఎక్స్పెక్టెడ్ 1000+ స్టూడెంట్స్ తోటి ఈ జాబ్ ఫేర్ అనేది చేస్తున్నాము. ఇక్కడ 5000 రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. సెక్యూరిటీ నుంచి సాఫ్ట్వేర్ వరకు లైక్ సాఫ్ట్వేర్ ఫ్రెషర్స్కి హైర్ చేసే పెద్ద కంపెనీస్ ఉన్నాయి. లైక్ మేము ఏమైనా డౌట్స్ ఉంటే ఎంతల మీకు డిస్క్రిప్షన్లో మేము నెంబర్స్ కూడా మీకు ఇస్తాము. ఆ నెంబర్స్లో ఏదైతే స్కూల్ అవుతుందో ఆ నెంబర్స్కి కాల్ చేయొచ్చు. మా హైస్ టీమ్ మీకు కోఆర్డినేషన్ చేస్తుంది. అండ్ మీకు ఎంతల పిక్లో మీకు క్లియర్గా లొకేషన్ కాలేజ్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము. అండ్ దీనికి సపోర్ట్ చేసిన మన కిషన్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్, సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారికి అండ్ లక్ష్మణ్ గారు ఓబీసీ మోర్చా మినిస్టర్ గారికి అండ్ మీడియా సోదరులకి అండ్ కంపెనీస్ అండ్ వెల్ విషర్స్ అందరికీ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ వీఆర్ గ్రాండ్లీ ఇన్వైటింగ్ తెలంగాణ, ఆంధ్ర మొత్తం ఏ కాలేజ్ స్టూడెంట్స్ ఉన్న పర్సూయింగ్ 2021 వాళ్ళు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి రావచ్చు. ఎందుకంటే బీటెక్ వాళ్ళకి, ఇంజనీరింగ్ డిగ్రీ ఎంబీఏ వాళ్ళకి ఇక్కడ బెస్ట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని ముమ్మిడివరం, ఐపోలవరం, కాట్రేనికోన మండలాల్లో 46 పంచాయతీలకు 4 ఏకాగ్రీవం అయ్యాయి. మిగిలిన 42 పంచాయతీల సర్పంచ్ పదవికి 139 మంది బరిలో నిలిచారు. ఈ నెల 21న జరగనున్న ఎన్నికలకు ఈ నెల 19వ తేదీతో ప్రచారం ముగుస్తుంది. దీనితో గ్రామాల్లో ప్రచారాలు జోరుగా సాగిస్తున్నారు అభ్యర్థులు. ఓటర్లను ఆకట్టుకునేలా మంది మార్బలంతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. రాణిలంక గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ మద్దతుతో బరిలో ఉన్న సత్యవతిని గెలిపించాలని ఆమె తరఫున పలువురు ప్రచారం చేస్తున్నారు. జగనన్న పార్టీ విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం మెంటాడ మండలం ఆకుల శివరు అధికార పార్టీ వైసీపీ బలపరుచింది. మెంటాడ మండలం ఆగూరు గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేస్తున్న ఆకుల శివకు మద్దతుగా సాలూరు శాసనసభ్యులు పీడిక రాజన్నతో పాల్గొంటున్నారు. వీరి ప్రచారానికి గ్రామంలో అనూహ్య మద్దతు లభించింది. అందరితో పాటు మరొక 8 మంది మెంబర్ సభ్యులు కూడా ఉన్నారు. అంటే శివుని గెలిపించాలి, మిగతా 8 మందిని గెలిపించాలి.
వాళ్ళు గెలవాలంటే ఇంకా రాజప్ప నాయుడు గారు చెప్పాడు ఓటును జాగ్రత్తగా వేయాలి. ఓటు వేయడం ముఖ్యం కాదు, ఓటును జాగ్రత్తగా వేసి ఆ మరుపు కూడా మనం జాగ్రత్తగా వేయాలి. మన యువకులు వచ్చి చెప్తారు ఎలా వేయాలనేది, ఇంటికి వచ్చి మన నాయకులు మన పెద్దలు ఇంటికి వచ్చి చెప్తారు. ఆ చెప్పిన విధంగా మీరు ముద్ర వేసి మడిపేసి ఆ బాక్సులు పెట్టేస్తే ఆ ఓటు పడుతుంది. లేదంటే మీరు ఓటు వేసామను అనుకుంటారు, సంతోషంగా ఉంటారు, కానీ ఓటు పోతుందన్నమాట. ఆ ఓటు పోకుండా ఉండాలి అంటే పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరెస్ట్ అయ్యారు. గత రాత్రి పెదవేగి మండలం బి సింగవరం గ్రామంలో పంచాయతీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. వైసీపీ టీడీపీ వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలో చింతమనేని దాడి చేశారని ఫిర్యాదు చేయడంతో ఆయనని అరెస్ట్ చేశారు. చింతమనేని ఏలూరు రూరల్ స్టేషన్ కి తరలించారు. దీంతో పోలీసుల వైఖరిపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు లేకోకుండా నేను కేసు కట్టడం ఎంతకంటే ఏమైనా ఉంటుందో మరి చెప్పండి. నేను ఏం చేశానన్నా మళ్ళా నేను వీడియో తీరా నేను టచ్ చేయడం కాదు. నేను బీ సింగవరంలో కనీసం ఎవరితో కూడా ఈవెన్ రంగారెడ్డి జిల్లా కలవకుర్తి నియోజకవర్గం శెట్టిపల్లిలో జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభమైంది. ఆవనగల్ మండలం శెట్టిపల్లి గ్రామంలో శ్రీ అలివేలు మంగా సమేత వెంకటేష్ పురస్వామి కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ టోర్నమెంట్ చేపట్టారు. స్థానిక సర్పంచ్ గోదాదేవి సత్యమాధ్వర్యంలో జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. సందర్భంగా సర్పంచ్ సత్య మాట్లాడుతూ యువతకు క్రీడా స్ఫూర్తి కలిగించాలనే ఉద్దేశంతో క్రీడలు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గోదాదేవి సత్యం ఆలయ కమిటీ చైర్మన్ సింగిని శ్రీవాస్ ఆలయ ట్రస్ట్ మెంబర్ కోట్ల జగన్మోహన్ ఆలయ అర్చకులు నవీన్ శర్మ వివిధ గ్రామాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. మేము ఈ యొక్క యువతను ప్రోత్సహించడానికి మేము యొక్క ప్రోగ్రాము మా యొక్క యువత ద్వారా మా యొక్క గ్రామంలోని యువకుల ద్వారా పెద్దల ద్వారా ఈ యొక్క ప్రోగ్రామ్ను వాలీబాల్ ప్రోగ్రామ్ రాష్ట్ర స్థాయిలో మా యొక్క ఊరిలో నిర్వహించడం జరిగింది. దీని మూలంగా అదేవిధంగా ఈ యొక్క క్రీడాకారులను ప్రోత్సహించడం కాకుండా వారికి మంచి భవిష్యత్తు కూడా ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా వచ్చిన క్రీడాకారులకు ఎటువంటి ఆటంకం లేకుండా భోజన సదుపాయం కూడా మేము కల్పించడం జరిగింది. ఈ యొక్క ప్రతి ఏటా మా యొక్క ఊర్లో ఈ యొక్క వాలీబాల్ టోర్నమెంట్ నిర్ణయించాలని మేము మా యొక్క కమిటీ ద్వారా మేము నిర్ణయించుకోవడం జరిగింది. కావున ఈ యొక్క రాష్ట్ర స్థాయిలో ఈ వాలీబాల్ పోటీలు బ్రహ్మాండంగా మా యొక్క ఊర్లో నడుస్తున్నాయి, ఈ విజయవంతం కావాలని కోరుకుంటున్నాం. ఈ యొక్క గ్రామీణ ప్రాంతంలో యువతకు చిన్న పిల్లలకు అంటే ప్రైమరీ స్కూల్లో కూడా టీటీలను నియమించాలని ఈ సభ ముఖంగా కోరుకుంటున్నాను. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ కామారెడ్డి రైల్వే స్టేషన్ ఎదుట పలు సంఘాలు ఆందోళనకు దిగాయి. సిపియు ఎస్ఐ బీడీఎస్ఎఫ్ బీబీఎం బీఎంఎం కిసాన్ మోర్చా నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ధర్నా చేశాయి. రైతుల చావులకు కారణమైన ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్టు పార్టీ రాష్ట కార్యదర్శి కట్ల భూమన్న డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎలన్ ఆజాద్, రాష్ట కార్యదర్శి జీవీఎం విటాల్, జిల్లా కార్యదర్శి యశ్వంత్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. చట్టాలని రద్దు చేయాలని ఈరోజు దేశవ్యాప్తంగా రైల్ రోకో నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అదేవిధంగా మల్టీనేషనల్ కంపెనీలకు విదేశీ శక్తులకు అప్పజెప్పే ఈ మూడు చట్టాలని రద్దు చేసే వరకు రైతాంగం ఆందోళన విరమించుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా అమిత్ షాలు మోడీలు దీనికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. సిగ్గుంటే దేశవ్యాప్తంగా రైతాంగం అంతా అన్ని రాష్ట్రాలలో అల్లకొల్లానికి గురి అయి
మా వ్యవసాయం ఎట్లా రేపు కార్పొరేట్ శక్తులు అదానీ అంబానీలు మొత్తం కబ్జా చేసే పరిస్థితి వస్తే మా బతికేందని చెప్పేసి రైతాంగం అంతా ఈరోజు దిగులు పడతా ఉంది. ఈరోజు టెలికమ్యూనికేషన్ లాంటి రంగాలని ఒక ఇద్దరు ముగ్గురు చేతులకి అప్పచెప్పేసి పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చు కదా గిట్టుబాటు ధర వస్తే అని చెప్పేసి ఒకవైపు తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. ఇది కాదు అసలు మొత్తం నూతన వ్యవసాయ చట్టంలో మొత్తం రైతాంగాన్ని నిర్వీర్యడానికి కుట్ర చేస్తా ఉన్నారు. అసలు ఏంటంటే నూతన వ్యవసాయ చట్టం ద్వారా ఈరోజు మొత్తం సబ్సిడీలు ఎత్తివేస్తారు, మార్కెట్ యార్డులను కూడా తొలగిస్తారు. ఒకవేళ రైతులు పండించిన పంట ఆయన గిట్టుబాటు ధర వచ్చేంత వరకు ఆయన నిల్వ చేసుకుందామంటే లేకపోతే ఆ పంటను మార్కెట్ యార్డులకు తీసుకుపోవాలంటే అక్కడ మార్కెట్ యార్డులు లేకుండా మార్కెట్ యార్డులను తొలగిస్తా ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు ఆయన పండించిన పంట గిట్టుబాటు ధర వచ్చేదాకా స్టోరేజ్ చేసుకుందామంటే అటువంటి కోల్డ్ స్టోరేజీల్ని కూడా అంబానీ ఆదాని అనంతపురం జిల్లా గోరంట్ల మండలం మందలపల్లి వీఆర్ఓ చంద్రమౌళిని ఏసీబీ వలలో చిక్కారు. కొత్త పాస్బుక్ల కోసం రైతు పెద్ద నుంచి లంచం తీసుకుంటుంటూ పట్టుబడ్డారు. వీఆర్ఓను అదుపులోకి తీసుకుని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో విచారణ జరుపుతున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. కర్నూలు జిల్లా సుండిపేట గ్రామం శ్రీశైలం డ్యాం బ్యాక్ వాటర్లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. శ్రీశైలం రెండవ టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎట్లా బయటికి ఎట్లా ఈ బులెటిన్ అప్డేట్స్ కి వాచింగ్ ఏవంటివి తెలుగు న్యూస్. నమస్కారం. ఈ బులెటిన్ ను మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం, పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతీ ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతీ ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్.